నమస్కారం నా పేరు డాక్టర్ సత్యనారాయణ నేను హైదరాబాద్ కుక్కట్పల్లిలో జనరల్ ఫిజిషియన్ గా గత 30 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ విభాగం హెచ్ఐవి ఎయిడ్స్ సో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ లో నేను గత 15 సంవత్సరాలుగా ఈ ఏరియాలో హెచ్ఐవి కన్సల్టెంట్ ఫిజిషియన్ గా పనిచేస్తున్నాను What is my future prospect? HIV వ్యాధితో నా ఆరోగ్య భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీ ఆరోగ్య భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సరైన వైద్యంతో ఇప్పుడు HIV జబ్బు దీర్ఘకాలికంగా నియంత్రించబడే ఒక వ్యాధిగా పరిగణించబడుతుందే తప్పనిచ్చి ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. క్రమం తప్పకుండా మీ డాక్టర్ గారు ఇచ్చిన మందుల్ని వేసుకుంటూ మీ జీవనశైలిలో మార్పులు తీసుకొస్తూ ఉంటే మీరు ఈ HIV జబ్బుతో సాధారణ జీవితం గడపొచ్చు. Will I die because of HIV infection? నాకు HIV ఇన్ఫెక్షన్ తో మరణం సంభవిస్తుందా? మీరు HIV మందులు క్రమం తప్పకుండా వాడితే HIV వ్యాధి వల్ల మీకు మరణం సంభవించదు. 1980 1990 దశకంలో కాకుండా ఈ వ్యాధికి ఇప్పుడు సరైన చికిత్స తీసుకుంటే ఇది దీర్ఘకాలికంగా నియంత్రించబడే జబ్బులు అంటే డయాబెటిస్ హైపర్ టెన్షన్ లాగా నియంత్రించబడే వ్యాధే కానీ మరణ శాసనం కాదు ఈ వ్యాధి ద్వారా మరణం సంభవిస్తుందనే చింత ఇక మీకు అవసరం లేదు Can I live a normal life? నేను HIV ఇన్ఫెక్షన్ తో సాధారణ జీవితం గడపొచ్చా ఖచ్చితంగా గడపొచ్చు మీరు HIV ఇన్ఫెక్షన్ తో సాధారణ జీవితం గడపొచ్చు కాకపోతే చిన్న చిన్న సర్దుబాట్లతో మీ జీవిత భాగస్వామితో సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అవలంబిస్తూ మీరు దాదాపుగా సాధారణ జీవితం గడపవచ్చు కాలం గడిచిన కొద్దీ మీరు ఈ సర్దుబాట్లకు అలవాటు పడి అసలు మీకు HIV ఉన్నదనే విషయాన్ని మర్చిపోయి తేడా లేని జీవితాన్ని గడుపుతారు వాట్ అబౌట్ సెక్షువల్ రిలేషన్షిప్ యా లైంగిక సంబంధాల విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామిని కాన్ఫరెన్స్లోకి తీసుకుని మీరు HIV స్టేటస్ని వారికి తెలియచేసే బాధ్యతను మీరు కలిగి ఉన్నారు అవసరమైతే ఈ విషయాన్ని మీ పార్ట్నర్కి తెలియజేయడానికి మీరు కౌన్సిలర్స్ యొక్క సలహాను తీసుకోవచ్చు HIV ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత మీరు కొత్తగా వేరే వారితో సంబంధాలు పెట్టుకోదలిచినప్పుడు మీరు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి What do I do now? నాకు HIV ఇన్ఫెక్షన్ ఉన్నది అని తెలిస్తే నేను ఏం చేయాలి మొట్టమొదటిగా మీరు HIV ఇన్ఫెక్షన్ మీద ఉన్నటువంటి అపోహలను వెంటనే తొలగించుకోవాలి మీకు ఎవరి ద్వారా HIV సోకిందో లేదా మీ ద్వారా ఎవరికన్నా HIV సోకితే వారికి ఈ విషయాన్ని తెలియచెప్పాలి ఈ విషయంలో మీరు మీకు ఆప్తులైన వారికి తో సంప్రదించి వారి సలహా సంప్రదింపులు తీసుకోవాలి మీ డాక్టర్ ఇచ్చిన మందుల్ని తూచా తప్పకుండా క్రమశిక్షణతో వేసుకుంటూ ఉంటే మీరు ఈ HIV ఇన్ఫెక్షన్ని ఈజీగా నెగ్గుకుంటూ రాగలరు హూ షుడ్ ఐ టెల్ నేను నా HIV పాజిటివ్ స్టేటస్ను ఎవరితో చెప్పాలి మీకు ఈ HIV ఇన్ఫెక్షన్ ఎవరి ద్వారా సంక్రమిస్తే లేదా మీరు ఎవరికి సంక్రమింప చేస్తే వారికి ఈ విషయం తెలియచేయాలి ఎందుకంటే వారు తమ ద్వారా ఇతరులకు ఈ ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోగలరు మీ కుటుంబ సభ్యులకు మీ ఆప్తమిత్రులకు చెప్పటం వలన అది సమంజసం అనిపిస్తే మీరు తప్పక వారికి తెలియచేయాలి దీనివలన వారి ద్వారా మీకు ఎమోషనల్ సపోర్ట్ లభించగలదు మీరు పనిచేసే వ్యవస్థలో మీ బాసుకు కానీ మీ తోటి ఉద్యోగులకు కానీ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ తోటి ప్రయాణికులకు కానీ ఈ విషయాన్ని చెప్పవలసిన అవసరం లేదు Can I keep working? నేను ఈ HIV ఇన్ఫెక్షన్తో నా ఉద్యోగం చేసుకోవచ్చా బహుశా చేసుకోవచ్చు అయినా మీరు మీ డాక్టర్ గారిని సంప్రదించి మీ ఉద్యోగ నిర్ణయాలు మీ ఉద్యోగంలో ఉన్న స్థితిగతుల్ని వారితో డిస్కస్ చేసి మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HIV అండ్ ఎయిడ్స్ HIV ఇన్ఫెక్షన్కు ఎయిడ్స్కి తేడా ఏమిటి ఎయిడ్స్ అంటే బాగా ముదిరిన HIV ఇన్ఫెక్షన్ని ఎయిడ్స్ అంటాం సరైన వైద్యం తీసుకుని ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే
ఎయిడ్స్ రాకుండా చూసుకోవచ్చు. ఎయిడ్స్ స్టేజ్లో ఉన్న వ్యక్తికి కూడా వైద్యం ఇస్తే తిరిగి సాధారణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఎయిడ్స్ ఉన్న ప్రతి వారికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగానే భావించాలి. కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉంటే ఎయిడ్స్ ఉన్నట్లు లెక్క కాదు. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఎక్వైర్డ్ అంటే మనం వేరే వారి దగ్గర నుంచి ఆపాదించుకున్నదే అని అర్థం. ఇమ్యూనో డిఫిషియన్సీ అంటే రోగ నిరోధక వ్యవస్థ హరించకపోవడం అని అర్థం. సిండ్రోమ్ అంటే లక్షణాల సమూహం అని అర్థం. అంటే ఈ లక్షణాల సమూహం అంటే ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్, వాటి కలయిక అని అర్థం. హౌ డస్ ది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్? ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎలా వ్యాప్తి చెందుతుంది? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ముఖ్యంగా 4 విధాలుగా వ్యాప్తి చెందుతుంది. మొదటిది అరక్షితం, అంటే అన్ప్రొటెక్టెడ్ లైంగిక ప్రక్రియతో హెచ్ఐవి సోకిన వ్యక్తులతో కలవడం వలన, కాండోమ్ అంటే కాండోమ్ లేకుండా హెచ్ఐవి సోకిన వ్యక్తులతో కలవడం వలన వీర్యం లేదా యోనిస్రావాల ద్వారా ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. హెచ్ఐవి వైరస్తో కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం వలన హెచ్ఐవి వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఈ పద్ధతి ద్వారా రావడం బహు అరుదుగా అయింది. ఎందుకంటే మనకున్నటువంటి ఈ బ్లడ్ బ్యాంక్లో స్క్రీనింగ్తో హెచ్ఐవి లేని రక్తాన్ని సరఫరా చేయడం వలన హెచ్ఐవి ఈ రక్త మార్పిడి వలన హెచ్ఐవి రావడం ఇవాళ రేపు చాలా బహు అరుదు. ఇక వేరే పద్ధతి ద్వారా హెచ్ఐవి వచ్చే విధానం, మత్తు మందులకు బాలిసనైన వారు అంటే ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ మత్తుమందు సిరంజుల్ని సూదుల్ని పంచుకోవడం వలన కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఇక చివరిది 4వది అయింది, హెచ్ఐవి సోకినటువంటి తల్లి నుంచి గర్భ సమయంలో కానీ కాన్పు సమయంలో కానీ తల్లి నుంచి బిడ్డకి ఈ హెచ్ఐవి రావచ్చు. కానీ గర్భిణి స్త్రీ ప్రసవించిన తర్వాత తల్లిపాల ద్వారా కూడా శిశువుకి హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. In what ways the infection does not spread? ఏ పద్ధతుల ద్వారా హెచ్ఐవి ఒకరి నుంచి వేరొకరికి సంక్రమించదు? మనం ఇప్పుడు హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుందో తెలుసుకుందాం, అలాగే హెచ్ఐవి ఎలా సంక్రమించదో కూడా తెలుసుకుందాం. ఒకే ఇంట్లో కలిసి జీవించడం వలన కానీ, కలిసి పనిచేయడం వలన కానీ, కలిసి భోజనం చేయడం వలన కానీ, కౌగలించుకోవడం లాంటి శారీరక కలయిక వలన కానీ, ఎయిడ్స్ రోగులు పరిశీలన చేయడం వలన కానీ, కలిసి మరుగుదొడ్లు వాడడం వలన కానీ, దోమలు నల్లులు మొదలైన క్రిమికీటకాలు కుట్టడం వలన కానీ, ఇంకా అనేక ఇతరితర కారణాలతో ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాదు. హౌ కెన్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బి ప్రివెంటెడ్? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెచ్ఐవి పూర్తిగా ప్రివెంటబుల్ డిసీజ్. అసలు సంభోగానికి పాల్పడకుండా ఉండడం అంటే అబ్సిస్టెన్స్ అంటారు. ఇది ఉత్తమమైన పద్ధతి, కానీ అన్ని వేళలా ఇది సాధ్యం కాదు. హెచ్ఐవి రాకుండా ప్రివెంటివ్ చర్యలు మరింకా ఏమిటంటే, తక్కువ మందితో సంభోగించడం, కాండమ్స్ అంటే నిరోధులు లాంటివి వాడడం, వీర్యానికి యోనిస్రావాలకి డైరెక్ట్ కాంటాక్ట్లోకి రాకుండా ఉండడం, ఇవి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు. వాట్ ఈస్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ముందస్తుగానే మందులు వాడవచ్చా అనేది క్వశ్చన్. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ముందుగానే మందులు వాడడాన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. ఇంకా ఇది పూర్తి స్థాయిలో ఆమోదించబడలేదు. ఇది ఇంకా పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. ఇంకొంత టైం జరిగిన తర్వాత ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వాడకంలోకి రావచ్చు. Why isn't there a cure? హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి పూర్తిగా నయం చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ని పూర్తి స్థాయిలో నయం చేయలేము. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ రోజు రోజుకి కోటాను కోట్లగా శరీరంలో ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. కొన్ని వైరస్లు మనం ఇచ్చే ఏఆర్వి మందుల బారిన పడకుండా శరీరంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దాగి ఉంటాయి. ఇవి మందుల ఎఫెక్ట్లోకి రావు. కాబట్టి ఈ వైరస్లు ఎప్పుడూ నశించవు. అలాంటి వైరస్లు నిర్మూలించలేము. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో హెచ్ఐవి వైరస్ని కట్టడి చేసి జబ్బు పెరగకుండా నియంత్రించవచ్చే కానీ పూర్తిగా నయం చేయలేము. వాట్ డస్ CD4 కౌంట్ మీన్?
CD4 కౌంట్ అంటే ఏమిటి? మన శరీరంలో వ్యాధులతో పోరాడి తమకు తాము రక్షించుకునే ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. దాన్నే మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఈ రక్షణ వ్యవస్థ మనకు సోకే వివిధ రకాలైనటువంటి అంటురోగాల్ని లేకపోతే అంటురోగాల్ని కలగజేసే క్రిములని కొన్ని రకాలైన క్యాన్సర్ కణాలతో నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఈ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం CD4 అనే ఒక తెల్ల రక్త కణం. మనలోకి ప్రవేశించిన ఈ HIV వైరస్ దినదినాభివృద్ధి చెందుతూ CD4 కణాల మీద దాడి చేస్తూ వాటి నాశనం చేస్తూ ఉంటుంది, వాటి సంఖ్యను తగ్గిస్తూ ఉంటుంది. క్రమేణా CD4 కణాలు తగ్గి రోగ నిరోధక శక్తి నిర్వీర్యం అవుతుంది. అప్పుడు ఇమ్యూనిటీ బలహీనపడి వివిధ రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంటే అంటురోగాలు, కొన్ని రకాలైన క్యాన్సర్లు సంక్రమిస్తాయి. ఇలాంటి పరిస్థితినే మనం ఎయిడ్స్ అని పరిగణిస్తాం. ఈ CD4 సంఖ్యను తరచుగా లెక్కగట్టి జబ్బు తీవ్రతని మనం అంచనా వేయొచ్చు. వాట్ ఇస్ వైరల్ లోడ్? వైరల్ లోడ్ అంటే మన శరీరంలో ఉన్న వైరస్ కణాలు లెక్కగట్టడాన్ని వైరల్ లోడ్ లెక్కించడం అంటాం. ఈ వైరల్ లోడ్ అతి తక్కువ స్థాయిలో ఉంటే, అంటే దాన్ని బిలో డిటెక్టబుల్ లెవెల్స్ ఆర్ లెస్ దాన్ డిటెక్టబుల్ లెవెల్స్, అంటే 20 వైరస్ కాపీస్ పర్ ఎంఎల్ కన్నా తక్కువగా ఉంటే ఈ వైరస్ కట్టడి చేయబడి ఉన్నట్టుగా లెక్క. బాగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి ఎయిడ్స్ జబ్బులోను, ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నవారిలోను, ఇన్ఫెక్షన్ సోకిన తొలి రోజుల్లోనూ ఈ వైరల్ లోడ్ మిలియన్లలో ఉండవచ్చు. ARV మందులు తీసుకుంటే వైరల్ లోడ్ నియంత్రించబడి లెక్క కట్టలేని స్థాయికి, అంటే బిలో డిటెక్టబుల్ లెవెల్స్కి వెళ్ళవచ్చు. దీన్నే మన అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ అని కూడా అంటాం. అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ అంటే పూర్తిగా రక్తంలో వైరస్ లేనట్టు లెక్క కాదు. మనకు ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే తరచుగా కనీసం 2 నుంచి 3 సంవత్సరాలకి లేదా సంవత్సరానికి ఒకసారి ఈ వైరల్ లోడ్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. వాట్ ఈస్ రెసిస్టెన్స్ టెస్టింగ్? షుడ్ ఐ గెట్ ఇట్ డన్? రెసిస్టెన్స్ టెస్టింగ్ అంటే ఏమిటి? దానిని నేనే చేయించుకోవాలా? శరీరంలో ఉన్నటువంటి వైరస్ ఏ రకాలైనటువంటి మందులకు లొంగుతుంది, ఏ రకాలైన మందులు వైరస్ మీద పనిచేయవు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం రెసిస్టెన్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ రెసిస్టెన్స్ టెస్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి ముందు కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ రెసిస్టెన్స్ టెస్ట్ చేయించుకోవాలంటే మందులు పనిచేయడం లేదు అనే అనుమానం వచ్చినప్పుడు రెసిస్టెన్స్ టెస్ట్కి ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్ బేసిస్ మీద చేసే టెస్ట్ కాదు, ఎందుకంటే ఇది అన్ని చోట్ల లభ్యం కాదు. అదీ కాకుండా ఈ టెస్ట్ చాలా చాలా ఖరీదైన టెస్ట్, అందుకనే దీన్ని మనం అవసరమైనప్పుడు మాత్రమే వాడుతూ ఉంటాం. హౌ డస్ యాంటీరెట్రోవైరల్ థెరపీ వర్క్? రోగి శరీరంలో ఈ HIV వైరస్ నిరంతర విభజన్ని ప్రక్రియను అడ్డుకోవడం వల్ల HIV మందులు వైరస్ సంఖ్యను ఎక్కువ కాకుండా చూస్తాయి. అంతేకాని వైరస్ కణాలని HIV మందులు చంపి నాశనం చేయలేవు. HIV మందుల్ని 3 లేక 4 మందుల కాంబినేషన్లో వాడతారు. లేకపోతే వైరస్ మరలా మందులకి రెసిస్టెన్స్ సంక్రమించి మందులు పనిచేయకుండా పోవచ్చు. షుడ్ ఐ స్టార్ట్ ట్రీట్మెంట్? నేను ఎప్పుడు HIV మందులు తీసుకోవడం మొదలుపెట్టాలి? ఈ HIV మందులు తీసుకోవడంలో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఏదైనా HIV లక్షణాలు కనిపించినా లేదా CD4 కౌంటు 500 కన్నా తగ్గినా మీరు మందులు మొదలు పెట్టాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయాన్ని మీ డాక్టరు కొన్ని ప్రామాణిక మార్గదర్శక సూత్రాలను అనుసరించి మొదలు పెడతారు. మీరు ARV మందుల్ని కమిట్మెంట్తో మొదలుపెట్టి క్రమం తప్పకుండా రెగ్యులర్ బేసిస్ మీద తీసుకోవాలి. వై ఇస్ అడ్హెరెన్స్ ఇంపార్టెంట్? HIV మందులకి క్రమం తప్పకుండా రెగ్యులర్గా రోజువారు బేసిస్ మీద తీసుకోవడం ఎందుకు అవసరం? క్రమం తప్పకుండా ప్రతిరోజు HIV మందులు తీసుకోకపోతే మీ శరీరంలో వైరస్ మందుల వలన రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుని ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడం మానేస్తుంది. అదీ కాక వైరస్ జన్యుపరంగా దాని రూపురేఖలను మార్చుకుని ఒక విధమైన మ్యుటేషన్ చెంది
వేరే రకాలైన వైరస్ మందులు కూడా రెస్పాండ్ కాకుండా పోవచ్చు. అప్పుడు మనకి సరైన ఏఆర్వి మందులు లభ్యం కాకపోవచ్చు. అప్పుడు దానివలన జబ్బు తీవ్రత అధికమై మరణం సంభవించవచ్చు. కాబట్టి మీరు డాక్టర్ సలహా ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు తీసుకోవడం మానరాదు. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్? ఏఆర్వి మందుల వలన సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఏఆర్వి మందులు మొదలుపెట్టిన తర్వాత అడపాదడప చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ సాధారణంగా ఇవి కొన్ని రోజులు లేదా ఒకటి రెండు వారాలు ఉండి వాటంతట అవే సమసిపోతాయి. అయినా మీకేమైనా తట్టుకొని ఇబ్బందులు వచ్చినా, మీకు సీరియస్ రియాక్షన్స్లు ఏమైనా మీరు అనుభవించినా మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే అవసరమైనటువంటి మార్పులు చేసి దానికి తగ్గ మందులు ఇచ్చి సైడ్ ఎఫెక్ట్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం డాక్టర్ గారు చేస్తారు. Can my HIV drugs interact with other medications? నేను వేసుకునే మెడిసిన్స్ ఇతర సాధారణ మందులతో డ్రగ్ డ్రగ్ రియాక్షన్తో ఇంటరాక్ట్ అవుతాయా? ఒక్కొక్కసారి మీరు తీసుకునే ఏఆర్వి మందులు వేరే మందులతో ఇంటరాక్ట్ కావచ్చు. ఇలా అవడాన్ని డ్రగ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటాం. మీ డాక్టర్ గారిని సంప్రదించి మీరు వాడుతున్నటువంటి సాధారణమైన ఇతర మందులు ఏమన్నా ఉంటే మీ డాక్టర్ గారికి తెలియచేస్తే ఈ విషయంలో అవసరమైనటువంటి ట్రీట్మెంట్ మార్పులు, డోసేజ్ మార్పులు మీ డాక్టర్ గారు మీకు చేస్తారు. హౌ లాంగ్ విల్ మై థెరపీ లాస్ట్? నేను ఎంతకాలం హెచ్ఐవి మందులు తీసుకోవాలి? హెచ్ఐవి ఇన్ఫెక్షన్కు ఒక స్పెసిఫిక్ క్యూర్ లేదు, కాబట్టి మీరు జీవితాంతం ఈ ఏఆర్వి మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ విభజనను నిరంతరం అదుపులో ఉంచడానికి ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. లేకపోతే మళ్ళీ హెచ్ఐవి వైరస్ తిరిగి విజృంభించి మరి ఈ హెచ్ఐవి జబ్బు, ఎయిడ్స్ జబ్బు మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. కాబట్టి హెచ్ఐవి మందులు జీవితాంతం వేసుకోవాల్సిందే. Can my therapy be ever stopped? నేను ఎప్పుడైనా ట్రీట్మెంట్ని మానేయవచ్చు. ఈ హెచ్ఐవి వైరస్ని పూర్తిగా నిర్మూలించలేం, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యాన్ని మధ్యలో ఆపడానికి వీల్లేదు. కాబట్టి నిరంతరంగా రోజు క్రమం తప్పకుండా మీరు ఏఆర్వి మందులను వేసుకోవాల్సి ఉంటుంది. How will I know if my treatment stops working? నేను తీసుకునే ట్రీట్మెంట్ పనిచేయడం లేదని నాకు ఎట్లా తెలుస్తుంది? రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వైరల్లో టెస్ట్ చేయించుకోవడం వలన మీరు తీసుకునే ట్రీట్మెంట్ సరిగా పనిచేస్తుందా లేదో తెలుస్తుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో వైరల్ లోడ్ బిలో డిటెక్టబుల్ లెవెల్ ఉంటే మీ ట్రీట్మెంట్ పనిచేస్తున్నట్లు లెక్క. లేకపోతే ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయినట్లుగా మీరు భావించాలి. అప్పుడు మీ డాక్టర్ గారి సలహా ప్రకారం ట్రీట్మెంట్కి లొంగేటువంటి వేరే మందులను మొదలుపెట్టాల్సి ఉంటుంది. What if I decide not to take medication? Question number 25. అసలు నేను ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అంటే అన్ట్రీటెడ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటాం దీన్ని, ఎయిడ్స్ వ్యాధి ముదిరి మరణం సంభవించవచ్చు. మీ శరీరంలో ఉన్న హెచ్ఐ ఇన్ఫెక్షన్ కంట్రోల్ లేకపోవడం వలన మీ ద్వారా ఇతరులకు కూడా ఇది సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Should I take alternative therapy? HIV infection ki vere itara chikitsa margalu unnaya? HIV infection control cheyadaniki homeopathy, ayurvedam lanti itara chikitsa paddhatulu konni konni andubatlo unnai. Kani saraina shastriyamaina evidence based infection control chese margalu vere vere paddhatullo undakapochu. Kabatti meeru ఆయుర్వేదం, హోమియోపతి లాంటి మందుల్ని వాడుతూ ఉంటే మీ ట్రీట్ చేసే డాక్టర్తో ఈ విషయం గురించి చెప్పి వారి సలహా సంప్రదింపులు తీసుకోవడం మంచిది. వాట్ కెన్ ఐ డూ అబౌట్ మై బాడీ షేప్ చేంజెస్? ఏఆర్వి మందులు వాడడం వలన నా శరీర సౌష్ఠవంలో మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి హెచ్ఐవి మందులు దీర్ఘకాలికంగా వాడడం వలన శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం, కొన్ని భాగాల్లో కొవ్వు హరించకపోవడం జరగవచ్చు. మీ డాక్టర్ని సంప్రదించి ఇలాంటి మందులు ఈ కొవ్వు హరించకపోవడం, కొవ్వు పేరుకుపోవడం లాంటి చేసే మందులు, ఏఆర్వి మందులు ఏమన్నా ఉంటే వాటిని మీ డాక్టర్ గారు
వాటి డోసులు తగ్గించో లేకపోతే వేరే మందులతో మార్చో మీకు ఆ ప్రాబ్లం లేకుండా చేయగలవచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉంటున్నప్పుడు మీరు మీ ఆహార వ్యవహారాల్లో మార్పులు చేసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తే ఈ ఫ్యాట్ అక్యూములేషను లేకపోతే ఫ్యాట్ రీడిపాజిషను లేకపోతే ఇలాంటివి తగ్గొచ్చు. Am I at higher risk of heart disease? HIV ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? హెచ్ఐవి పేషెంట్లో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు జనరల్ పాపులేషన్ వారితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కొంతవరకు ఇది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మూలంగా కావచ్చు, లేకపోతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్కు వాడే ఏఆర్వి మందుల వల్ల కూడా కావచ్చు. అలా అనుకుని హెచ్ఐవి మందులు వాడకుండా ఉండడం అనేది ప్రమాదకరం. మళ్ళీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హై కొలెస్ట్రాల్, రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్, పొగ తాగడం, ఒబేసిటీ, స్థూలకాయం వీటితో పోల్చుకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువే. ఇప్పుడు నేను పైన చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో కంట్రోల్ చేసి ఆరోగ్యాన్ని సరిగా కాపాడుకుంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్లో హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. Can my liver get affected? How can I protect it? హెచ్ఐవి మందులు వాడడం వలన లివర్ మీద ఏమన్నా హాని, లివర్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? కొన్ని సందర్భాల్లో హెచ్ఐవి మందులు మీ వలన లివర్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. ఇట్టి పరిస్థితుల్లో మీ డాక్టర్ గారు ట్రీట్మెంట్లో మార్పులు, అవసరమైన మార్పులు చేసి అవసరమైతే ఏఆర్వి మందులను మార్చి లేకపోతే వాటి డోసులను తగ్గించి మీకు లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూస్తారు. ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు వాడడం వల్ల కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హెచ్ఐవి మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు సేవించకుండా ఉండడం మంచిది. ఒక్కొక్కసారి హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో పాటు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. వీటిని హెచ్ఐవి సి, హెచ్ఐవి బి కోమార్బిడ్ స్టేట్స్ అంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో మీకు లివర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రకాలైన లివర్ ఎంజైమ్స్ కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉండొచ్చు. వాటికి వేరే విధమైన మందులు లభ్యమవుతాయి. మీ డాక్టర్ గారి సలహా మేరకు ఆ మందులు వాడితే మంచిది. Is there any risk to my bones and joints? హెచ్ఐవి మందులు వాడడం వలన ఎముకల మీద కానీ కీళ్ల మీద కానీ ఏవైనా ప్రమాదం ఉంటుందా? హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో వాడుతున్నటువంటి ఏఆర్వి మందుల వలన, టినోఫవిర్ లాంటి మందుల వలన ఎముకల మీద ప్రమాదం చూపించే అవకాశం ఉండొచ్చు. కానీ ఇది చాలా చాలా అరుదు. కీళ్ళ నొప్పులు ఉన్నా కీళ్ళు అరిగిపోతున్నట్లుగా మీరు భావిస్తే మీ డాక్టర్ గారిని సంప్రదించి సరైన సలహా తీసుకుని వాటి నుంచి మీరు నివారణ పొందొచ్చు. వాట్ ఆర్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్? ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమిటి? ఆరోగ్యవంతుడైన మానవుడికి ఒక రోగనిరోధక శక్తి లేక రోగనిరోధక వ్యవస్థ అని శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ మనకు వివిధ రకాలైనటువంటి అంటురోగాలు రాకుండా మనల్ని సర్వకాల సర్వావస్థలందు మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎయిడ్స్ ఉన్న రోగుల్లో ఈ రోగనిరోధక శక్తి గణనీయంగా క్షీణించడం వలన రకరకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్ లాంటి రోగక్రిములు మనకి జబ్బుల్ని కలగచేస్తాయి. అంటే ఆరోగ్యవంతుడిలో కలగచేయలేనటువంటి ఈ వైరస్లు, ఈ జబ్బులు హెచ్ఐవి రోగిలో తరచుగా సంభవిస్తూ ఉంటాయి. దానివల్ల మనం వీటిని అదును చూసుకుని మన మీద దాడి చేసే ఇన్ఫెక్షన్స్ అంటాం, అంటే ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. వీటిల్లో ముఖ్యమైనది టీబీ లాంటి ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్. హౌ డు ఐ ప్రివెంట్ ఆర్ ట్రీట్ టీబీ? టీబీ రాకుండా ఏమి నిరోధక చర్యలు తీసుకోవాలి? హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్, దాన్నే మనం టీబీ అంటాం. ఈ టీబీ CD4 కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళలో తరచుగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనం హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు త్వరితగతిని మనం CD4 కౌంట్స్ చూసుకుంటూ CD4 కౌంట్స్ బాగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ మొదలు పెడితే
అంటే 500 ప్రాంతంలో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ మొదలు పెడితే టీబీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఒకవేళ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు టీబీ లాంటి ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ వస్తుంది, దాన్ని మనం టీబీ మందుతో ట్రీట్ చేసుకుని ఆ తర్వాత హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోవాలి. When do I need prophylaxis for opportunistic infections? Opportunistic infections raakunda mundu jagrataga mandulu vaadavacha. CD4 counts takkuga unnappudu ante 500 kanna takkuga untunnappudu opportunistic infections vache chances ekkuga untayi. Kabatti ilanti paristhitullo manam opportunistic infections raakunda konni rakalainaatuvanti mandulu లైక్ సెప్ట్రాన్ లేదా బ్యాక్ట్రిమ్ డిఎస్ ముందు జాగ్రత్తగానే ముందస్తుగాను వాడుతూ ఉంటే కొన్ని రకాలైన ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ విరేచనాలు కావడం, దగ్గు న్యూమోనియా లాంటి జబ్బులు రాకుండా ఉండడం, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. మన CD4 కౌంట్స్ 500 కన్నా ఎక్కువగా ఉండి వైరల్ లోడు అన్డిటెక్టబుల్ ఉంటే మనం ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్కి మందులు వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. Can HIV cause cancer? సాధారణ ప్రజానీకంతో మనం పోల్చుకుంటే హెచ్ఐవి ఎయిడ్స్ రోగగ్రస్తులకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువే. ఎర్లీగా హెచ్ఐవిని డిటెక్ట్ చేసి లేత దశలోనే అంటే CD4 కౌంట్ 500 ఉన్న తరుణంలోనే మనం ARV మందులు మొదలు పెడితే హెచ్ఐవి వలన క్యాన్సర్ సంక్రమించే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. Will HIV infection make me age faster? HIV infection ఉన్న వారిలో ఏజింగ్ ప్రాసెస్ త్వరితగతిన జరుగుతూ ఉందా, అంటే ఏజ్ అడ్వాన్స్మెంట్ త్వరగా అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుందా? HIV ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ గుండె జబ్బులు, మెదడుకు సంబంధించినటువంటి రుగ్మతలు, ఇంకా అతిరిత్ర ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ త్వరితగతిన వచ్చే అవకాశాలు HIV లేని వారి కన్నా ఎక్కువగా ఉన్నాయి. దీనికి మనం దీన్ని ప్రివెంట్ చేయాలంటే మనం హెచ్ఐవిని తొలి దశల్లోనే కనిపెట్టి ఎర్లీగా ట్రీట్మెంట్ మొదలుపెట్టి అంటే ఇందాక చెప్పిన విధంగా CD4 కౌంట్ 500 ప్రాంతంలో ఉన్నప్పుడే మనం వైద్యం మొదలు పెడితే ఏజింగ్ ప్రాసెస్ అడ్వాన్స్మెంట్ని మనం కొంచెం తొందరగా ఏజింగ్ ప్రాసెస్ అడ్వాన్స్మెంట్ రాకుండా మనం నివారణ చర్యలు తీసుకోవచ్చు. ఐ ఆమ్ గెటింగ్ సమ్ వైట్ ప్యాచెస్ ఇన్ మై మౌత్. What's wrong with my mouth? నోటిలో తెల్లని పూతలాగా రావడానికి కారణం ఏమిటి? CD4 కౌంట్ ఒక స్థాయి మించి పడిపోయినప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా కొన్ని రకాలైనటువంటి ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వీటిలో ముఖ్యమైనటువంటిది టీబీ అయితే మరొక ప్రధానమైనటువంటి ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్ నోట్లో ఫంగస్ రావడం. నోట్లో తెల్లని పూతగా రావడాన్ని మనం క్యాండిడియాసిస్ అంటాం. ఇది సహజంగా CD4 కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళలో చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. యాంటీ ఫంగల్ మెడికేషన్స్ తీసుకుంటే దీనిని తగ్గించుకోవచ్చు. CD4 కౌంట్ పడిపోకుండా ముందుగా ARV మందులు మొదలు పెట్టడం వల్ల ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. వాట్ కెన్ ఐ డూ అబౌట్ నోజియా అండ్ డైరియా? ARV మందుల ద్వారా వాంతి వచ్చినట్లు ఉండడం, విరేచనాలు అవుతుంటే మనం ఏం చేయాలి? కొన్ని రకాలైనటువంటి ARV మందులు లైక్ నెల్ఫినవీర్ అలాంటి మందులు మొదలుపెట్టిన తొలి రోజుల్లో కొంచెం విరేచనాలు, చాలా వరకు HIV మందులు కడుపులో తిప్పడం, వాంతులు లాంటివి ప్రొడ్యూస్ చేయవచ్చు. కానీ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తొలి దశల్లో జరుగుతాయి. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే చాలా వరకు వీటంతటా అవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గని పక్షంలో మీరు మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు సరైనటువంటి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఏదన్నా మా ట్రీట్మెంట్లో మార్పులు చేసి మీకు వాంతులు విరేచనాలు లేకుండా చేయగలరు. వై ఐఎమ్ ఐ లూజింగ్ వెయిట్? అన్ట్రీటెడ్ HIV ఇన్ఫెక్షన్ అంటే వైద్యం చేసుకోకుండా ముదిరిపోయిన HIV ఇన్ఫెక్షన్తో బరువు తగ్గిపోవచ్చు. అందుకనే ఈ HIV AIDS డిసీజ్ని మనం స్లిమ్ డిసీజ్ అని కూడా అంటాం. కానీ ప్రస్తుతం లభ్యమవుతున్నటువంటి మంచి ARV మందుల వలన HIV ఇన్ఫెక్షన్ని వెంటనే అంటే త్వరితగతిన తొలి దశల్లోనే ట్రీట్మెంట్ చేయడం మొదలెడితే
ఈ వెయిట్ లాస్ అనేది లేకుండా చేసుకోవచ్చు. మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల ఒక్కొక్కసారి వాంతులు విరేచనాలు అవి సరిగా తినకపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ కొంత జరగవచ్చు. Can HIV affect my nervous system? HIV ఇన్ఫెక్షన్ నాడీ వ్యవస్థను ఎఫెక్ట్ చేయగలదా? ఇది కూడా అన్ని ఇన్ఫెక్షన్స్ లాగానే అన్ట్రీటెడ్ HIV ఇన్ఫెక్షన్స్ నాడీ వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ నాడీ వ్యవస్థ అన్ట్రీటెడ్ HIV ఇన్ఫెక్షన్లో నిర్వీర్యమై PML అనే ఒక ప్రాబ్లమ్స్ని, లేకపోతే మూర్ఛ రోగాల్ని, లేకపోతే మెమరీ లాస్ని లాంటి అనేకమైనటువంటి ఈ మెదడుకు సంబంధించిన రుగ్మతులను ప్రొడ్యూస్ చేయవచ్చు. సకాలంలో ARV మందులు మొదలుపెట్టి క్రమం తప్పకుండా ARV మందులు వాడితే ఈ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. ఐ ఎమ్ HIV పాజిటివ్ అండ్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ప్రెగ్నెంట్? HIV ఇన్ఫెక్షన్తో నేను గర్భిణి దాల్చవచ్చా అనేది ప్రశ్న. మీరు HIV మందులు తీసుకుంటున్నా, ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోయినా మీరు గర్భిణి కావలసి గర్భిణి దాల్చవచ్చు అనుకుంటే మీరు నిరభ్యరంతరంగా గర్భిణి దాల్చవచ్చు. ఈ విషయంలో మీ డాక్టర్ గారు సరైన సలహా ఇచ్చి మీకు ప్రెగ్నెన్సీలో వాడవలసిన ARV మందుల గురించి విపులంగా చెప్తారు. మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని రకాలమైనటువంటి మందులు వాడడం వలన ఈ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ని ఆల్మోస్ట్ 98% రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ARV మందులు వాడడం వలన తల్లి నుంచి బిడ్డకు HIV సంక్రమించే రేటుని గణనీయంగా తగ్గించారు. పుట్టిన శిశువుకి చనుపాల ద్వారా HIV ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని నెలల పాటు HIV మందులు వాడితే బిడ్డకు తల్లిపాల ద్వారా HIV రాకుండా మనం నిరోధించవచ్చు. హౌ కెన్ ఐ ఫాదర్ అ చైల్డ్ విత్ అన్ HIV నెగటివ్ ఉమెన్ ఆర్ మై హస్బెండ్ ఇస్ HIV పాజిటివ్ అండ్ ఐ ఎమ్ HIV నెగటివ్ కెన్ ఐ కన్సీవ్? భర్త HIV పాజిటివ్, భార్య HIV నెగటివ్ ఉండడాన్ని సీరో డిస్కార్డెంట్ కపుల్స్ అంటారు. ఇలాంటి వారిలో కూడా సంతానం కావాలంటే సంతానం పొందవచ్చు. దీనికి HIV ఫాదర్ని ARV మందులతో ట్రీట్ చేసి వారి యొక్క వైరస్ లోడ్ని అన్డిటెక్టబుల్ లెవెల్స్కి తీసుకొచ్చి సేఫ్ ప్రెగ్నెన్సీలో ఫర్టైల్ పీరియడ్ ఉంటుంది, అంటే స్త్రీకి 14-15 రోజు పీరియడ్స్ అయిన తర్వాత అది హైలీ ఫర్టైల్ పీరియడ్. ఆ పీరియడ్లో అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ పద్ధతుల ద్వారా హస్బెండ్ నుంచి భార్యకి వీర్యం ఇచ్చి దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చేటట్లుగా చేయొచ్చు. దీనివల్ల HIV మదర్కి కానీ లేకపోతే పుట్టే శిశువుకి కానీ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. What if my child is HIV positive? ఒకవేళ HIV మదర్కు పుట్టినటువంటి శిశువు HIV పాజిటివ్గా పుడితే ఏం చేయాలి? ఇది కొంచెం చింతించాల్సిన విషయమే. HIV పాజిటివ్ మదర్కి HIV పాజిటివ్ శిశువు పుడితే మనం దాన్ని వెంటనే ఒక 18 నెలల తర్వాత, కానీ మనకు ఆ విషయం తెలియదు, 18 నెలల తర్వాత HIV పాజిటివ్ స్టేటస్ని చైల్డ్లో కన్ఫర్మ్ చేసుకుని చైల్డ్కి ఎప్పుడైతే అవసరం పడుతుందో CD4% అవి చూసుకుంటూ అవసరం పడినప్పుడు HIV మందులు వాడుతూ ఉంటే చాలా వరకు శిశువుని ఈ HIV సంబంధించినటువంటి బారిన పడకుండా, HIV సంబంధించిన రుగ్మతల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ HIV పిల్లల్లో, చిన్న పిల్లల్లో HIV రావడం అనేది చాలా విషయాల్లో మనం చాలా ఇబ్బంది పెట్టే విషయాలు ఉన్నాయి. ఈ స్టిగ్మా పరంగా, లేకపోతే చిన్న వయసులోనే రావడం వల్ల అనేక సమస్యలు ఎదురవ్వచ్చు. వీటన్నింటినీ కూడా ప్రతి టైంకి మీరు మీ పిడియాట్రిక్ HIV కన్సల్టెంట్తో సంప్రదిస్తూ ఈ ప్రాబ్లమ్స్ని ఎక్కడ ఎప్పటికప్పుడు మీరు అధిగమించవచ్చు. How and when should I disclose my HIV status to my partner? నా యొక్క HIV పాజిటివ్ స్టేటస్ని నా జీవిత భాగస్వామికి నేను ఎప్పుడు తెలియచెప్పాలి? మీకు HIV ఉంది అని తెలియగానే మీరు మీ జీవిత భాగస్వామికి మీ HIV యొక్క పాజిటివ్ స్టేటస్ని తెలియచెప్పడం అనేది మీ ప్రాథమిక బాధ్యత. ఎందుకంటే వారికి కూడా ఆ విషయం తెలియడం వల్ల
వారు కూడా హెచ్ఐవి సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. సో ఈ విషయంలో మీరు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ గురించి తెలియచేయడం అన్ని విధాల శ్రేయోదాయకం. హౌ కెన్ ఐ హ్యావ్ సేఫ్ సెక్స్? నేను రక్షిత సంభోగాన్ని ఎలా పొందవచ్చు? దేర్ ఆర్ ఈ రక్షిత సంభోగం అంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్. అంటే ఈ రక్షిత సంభోగం అంటే ఏంటంటే మీరు హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తితో సంభోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకటి, సో కాండమ్స్ లాంటివి వాడడం వలన మీకు సేఫ్గా ఉండవచ్చు మీరు. రెండోది, మీరు ఒకవేళ హెచ్ఐవి పార్ట్నర్తో మీరు సంభోగంలో పాల్గొనగలిగితే హెచ్ఐవి పార్ట్నర్ యొక్క వైరల్ లోడు బిలో డిటెక్టబుల్ ఉంటే మీకు హెచ్ఐవి సంక్రమించే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు కంపల్సరీగా కాండం వాడడం మంచిది. ఇకపోతే యానల్ సెక్స్ లాంటి పద్ధతులు మీరు పాటిస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ మేల్ హ్యావింగ్ సెక్స్ విత్ మేల్ అంటే స్వలింగ సంపర్కుల్లో యానల్ సెక్స్ అనేది ఒక కామన్ ఇష్యూ. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఈ బ్యారియర్స్ అంటే కాండం లాంటి వాటిని వాడడం వల్ల మీరు ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఐవి రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇకపోతే ఓరల్ సెక్స్, ఈ ఓరల్ సెక్స్లో మీ నోట్లో పుళ్ళు ఉండడం కానీ లేకపోతే అటువైపు వ్యక్తిలో ఈ జననేంద్రియాల మీద పుళ్ళు లేకుండా చూసుకోవడం వల్ల ఈ ఓరల్ సెక్స్లో ద్వారా హెచ్ఐవి సంక్రమించేని గణనీయంగా తగ్గించవచ్చు. షుడ్ ఐ టేక్ వైటమిన్స్ ఆర్ సప్లిమెంట్స్? నేను నా హెచ్ఐవి మందులతో పాటు విటమిన్లు మరి అదర్ డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? ప్రాథమికంగా హెచ్ఐవి వ్యక్తులు సరైనటువంటి పౌష్టికాహారం, బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, మంచి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే ఇంకా వేరే విధమైనటువంటి విటమిన్లు అదర్ డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవసరమైతే మీరు మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే వారు మీ యొక్క పరిస్థితిని బట్టి మీకు విటమిన్లు కానీ డైటరీ సప్లిమెంట్లు కానీ ఎడిషనల్గా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. కెన్ ఐ డ్రింక్ ఆల్కహాల్? ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం ఎప్పటికైనా మంచిది కాదు. అది ప్రత్యేకంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మరీ మంచిది కాదు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆల్కహాల్ సేవించడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఈ ఆల్కహాల్ వలన హెచ్ఐవి మందులు సరిగా పనిచేయకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు హెచ్ఐవి మందులు లివర్ మీద పనిచేస్తాయి. సో ఆల్కహాల్ కూడా లివర్ మీద ఎఫెక్ట్ చేయడం వల్ల హెచ్ఐవి మందులు సరిగా పనిచేయకపోవచ్చు. కొన్ని రకాలైనటువంటి అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా హెచ్ఐవితో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే హెపటైటిస్ వాటి వలన ఇంకా లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కావచ్చు. ఒక్కోసారి ఆల్కహాల్ తీసుకున్న మత్తులో మనం అసలు ట్యాబ్లెట్ తీసుకున్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోయి సరిగా ట్యాబ్లెట్లు తీసుకోకపోవడం వల్ల కూడా హెచ్ఐవి వ్యాధి సరిగా కంట్రోల్ కాకపోవచ్చు. సో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా హెచ్ఐవి పేషెంట్లు ఆల్కహాల్కి దూరంగా ఉండడం మంచిది. కెన్ ఐ ట్రావెల్? నేను ఏఆర్వి మందులు తీసుకుంటున్నప్పుడు ప్రయాణాలు చేయవచ్చా? తప్పకుండా చేయొచ్చు. మీరు హెచ్ఐవి మందులు తీసుకుంటున్నప్పుడు ప్రయాణాలకు సిద్ధపడినప్పుడు మీరు కొన్ని కొన్ని సర్దుబాట్లు, జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ట్రావెల్ చేయొచ్చు. ఏంటంటే ట్రావెల్కి సరిపడిన మందులు మీతో ఎప్పుడూ క్యారీ చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే మీ ట్రావెల్ ఒక విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా పోస్ట్పోన్ అయినా మీరు మందులతో ఇబ్బందులు పడకుండా ఉండడానికి కావలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ట్యాబ్లెట్లు క్యారీ చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. వేరే విధమైన ఇబ్బందులు ట్రావెల్లో ఏమి ఉండకపోవచ్చు మీరు మందులు సరిగా మీతో క్యారీ చేయగలిగితే. కెన్ ఐ ఎక్సర్సైజ్? వ్యాయామం ప్రతి ఒక్కరూ చేయొచ్చు, అందరికీ మంచిదే. హెచ్ఐవి ఉంటున్నప్పుడు మనం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటూ సక్రమమైన వ్యాయామం చేస్తే హెచ్ఐవి ఇన్ఫెక్షను ఇంకా ఎఫెక్టివ్గా కట్టడి అవుతుంది, మందులు బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత వ్యాయామం చేయడం వల్ల గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి తక్కువగా ఆస్కారం ఉంది. హెచ్ఐవి మందులు వాడుతున్నప్పుడు బీపీ, షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేయడం వలన ఆ అవకాశాలని చాలా వరకు మనం తగ్గించవచ్చు. కాబట్టి హెచ్ఐవి వ్యక్తులు
వ్యాయామం చేయడం అన్ని విధాల శ్రేయస్కరం. I am HIV positive and I am on HIV medication with my viral load under control. Can I have relationship with multiple partners? నేను HIV పాజిటివ్ అయి ఉండి HIV మందులు తీసుకుంటూ నా వైరల్ లోడ్ బిలో డిటెక్టబుల్ లెవెల్ ఉన్న తర్వాత నేను ఎక్కువ మందితో సెక్షువల్ సంబంధం కలిగి ఉండవచ్చా? ఎక్కువ మందితో సెక్షువల్ సంబంధం కలిగి ఉండడం అన్ని విధాల మంచిది కాకపోవచ్చు. ఈ మీ యొక్క వైరల్ లోడ్ బిలో డిటెక్టబుల్ లెవెల్ ఉన్నా కూడా మీరు ఎవరితో అయినా మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీరు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అంటే కాండం వాడడం మంచిది. ఎందుకంటే మీరు ఈ విషయాన్ని వేరే వారితో ముందుగానే చర్చించి మీ HIV యొక్క స్టేటస్ని వారికి కూడా రివీల్ చేసి వారి ఒప్పందం అయిన తర్వాతనే మీరు వేరే వారితో సంబంధం పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే వారు కూడా మీ HIV స్టేటస్ తెలుసుకుని తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వారు HIV రాకుండా వారి వారి నివారణ చర్యలు వారు చేపడతారు. I am HIV negative and my partner is HIV positive. Do I need to take any medication to avoid transmission of infection? నేను HIV నెగిటివ్ ఉన్నాను, నా యొక్క భాగస్వామి HIV పాజిటివ్ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో నేను HIV మందులు తీసుకోవాల్సిన అవసరం, HIV ఇన్ఫెక్షన్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా HIV మందులు తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్న. ఇక్కడ HIV నెగిటివ్ ఉండి భాగస్వామి HIV పాజిటివ్ ఉంటే వాళ్ళని సీరో డిస్కార్డెన్స్ అంటారు. ఇలాంటి విషయంలో ఒకరి నుంచి ఒకరికి HIV వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అంటే కాండం ద్వారా సంపర్కం చేయడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. ఈ మధ్య కాలంలో ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే HIV రాకుండా ముందు జాగ్రత్త చర్యగా మందులు తీసుకోవడం అనే కొన్ని మందులు వస్తున్నాయి మార్కెట్లోకి, కానీ అవి ఇంకా పూర్తి స్థాయిలో FDA అప్రూవల్ ఇంకా పొందలేదు. కొన్ని మందులు లైక్ టినోఫోవిర్ బేస్డ్ మందులు అని ఉన్నాయి, వాటి వలన HIV ఇన్ఫెక్షన్ రాకుండా కొంత ప్రివెంట్ అవుతాయి, కానీ అలా ఉండడం వలన మనకి ఇన్ఫెక్షన్ రాదు అనే దాంతో విచ్చలవిడి శృంగార ప్రవృత్తి ఎక్కువై ఇంకా ఈ యొక్క విచ్చలవిడి తత్వం ఇంకా పెరిగే విశృంఖలత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. అంటే ఏదో మందు దొరుకుతుంది కదా అని మనం వేసే దగ్గరికి వెళ్ళి కాండం పెట్టుకోకుండా ఉంటే ఈ మందు పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ HIV వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ప్రస్తుతం ఈ HIV AIDS వ్యాధి అనేది మరణ శాసనం కాదు, మరణాంతకం కాదు. ఇది ప్రస్తుతం లభ్యమవుతున్నటువంటి ఈ ARV మందుల ద్వారా దీర్ఘకాలికంగా నియంత్రించబడే దీర్ఘకాలిక వ్యాధి. సో ఎవరికైతే మనం ఈ డయాబెటీస్ హైపర్టెన్షన్ వచ్చి వాటికి మందులు వేసుకుంటూ వాటిని కంట్రోల్లో పెడతామో, అలాగే HIV జబ్బును కూడా నిరంతరంగా క్రమం తప్పకుండా క్రమశిక్షణతో మందులు వేసుకుంటే HIV వ్యాధిని కూడా అట్టడుగు స్థాయికి తీసుకువెళ్ళి దాన్ని కంట్రోల్లో పెట్టి జీవితకాలం పూర్తిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఇక్కడ ఒక HIV వ్యాధిని కంట్రోల్ చేయడమే కాకుండా HIV పేషెంట్స్లో చాలా విధమైన వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకటి స్టిగ్మా, ఈ సమాజం వాళ్ళని ద్వేషించి వెలివేస్తుందేమోనన్న భయం, ఆ తర్వాత సపోర్ట్ లేకపోవడం, వీటన్నిటిని అధిగమించి సో డాక్టర్తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తుంది, డాక్టర్ సలహా సూచనల మేరకు మీరు సాధారణ జనజీవన స్రవంతిలోకి వచ్చి మీరు అన్ని విధాలుగా సాధారణ జీవితం గడపడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి HIV గురించి ఉన్నటువంటి అపోహలను వదిలించుకుని అన్నీ నిశ్శబ్దాన్ని ఛేదించి దాని గురించి పూర్తిగా తెలుసుకుని మీరు ఉండగలిగినట్లయితే HIVతో ఆల్మోస్ట్ సాధారణంగా అందరూ బతికే విధంగా 80-90 సంవత్సరాలు పూర్తి జీవితకాలాన్ని మీరు పొందవచ్చు.